అది వైసీపీ నాయకులకి కనుసైగల్లో మెలిగి అది ఒక మాఫియా వ్యవస్థలాగా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే. మీరు స్థాయి దాటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తే, నేను ఈరోజు పొద్దున కూడా ట్వీట్ చేశాను, సింహాసన్ ఖాళీ కరో జనతా ఆతి హే, సింహాసనాన్ని ఖాళీ చేయి, ప్రజలు వస్తున్నారు. ఇది లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు, నాకు ఇష్టమైన హిందీ కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు, ఆయన కవితలోని ఒక పంక్తి ఇది. ఇది లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు ఎమర్జెన్సీ టైంలో దీనిని అప్పటి రాజకీయ పరిస్థితులు అప్పుడు రాజకీయ నాయకులు ఉద్దేశించి పాట్నాలో చెప్పారు ఈ మాట. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, అధికారం ఉంది, అధికారం మదం తెక్కి కొట్టుకుంటాం. అరే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇంత రెవెన్యూ వ్యవస్థ ఉంది, పోలీస్ శాఖ ఉంది, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. ఈరోజున పొద్దున్న నుంచి మాట్లాడుతుంటే ఉదాహరణకు పంచాయతీ నిధులు రావట్లా, వేరే పార్టీల నుంచి గెలిచే పంచాయతీలు ఉంటే వాటికి నిధులు రావట్లా, మరి వాళ్ళ ఉన్న పంచాయతీలకు ఇస్తున్న అవి కూడా ఇవ్వట్లా. ఇన్ని వేల పంచాయతీలకి, దాదాపు 13,500 పైసలకి పంచాయతీలకి ఈ రోజుకి సొంత నిధులు వాళ్ళు ఇవ్వరు, కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు. సో గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పారో అది సంపూర్ణంగా చంపేశారు. అక్టోబర్ 2 గాంధీ గారికి నమస్కారాలు పెట్టి పూలాభిషేకాలు చేసి పాలాభిషేకాలు చేసే ప్రయోజనమే ఉంది? గ్రామ స్వరాజ్యానికి మీరు గ్రామానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే, పంచాయతీకి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే, అలాగే ఇంత బలమైన వ్యవస్థలు పెట్టుకొని ఇంకా ఆల్టర్నేట్ వ్యవస్థలు పెట్టి ఇంకో వాలంటీర్ వ్యవస్థ అంటారు, ఇంకో సెక్రటరీ అంటారు, గ్రామ సచివాలయాలు అంటారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిజంగా సమర్థవంతంగా బలంగా పనిచేస్తే ఈ రోజున జనసేనకి రెండోసారి కూడా ఇదే విజయవాడ సెంటర్లో మాకేని బసవపునాయ్ గారి ఆడిటోరియంలో ఇంకో 480 పైచీలకు ఈ పిటిషన్స్ రావు. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు. ఉదాహరణ కృష్ణా నదిలో నది తీరం కూర్చోబెట్టి రజక సోదరులు వచ్చారు, మాకు కావాల్సింది ఇక్కడ మాకు ధోబీ ఘాట్ కావాలని చెప్పి. దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. జనసేన నాయకులు దీన్ని నా దృష్టికి తీసుకొస్తే, వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ద్వారా వచ్చారు ఈ రోజున. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సమస్యలు, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి. పాపం మీరు పొద్దున్నే చాలామంది మీరు టీవీలో చూస్తే అర్థమవుతూ ఉంటుంది, దివ్యాంగులు సరిగ్గా నడవలేని పరిస్థితులు, మాట్లాడలేని పరిస్థితులు. ఉదాహరణకు ఒక కుర్రవాడు, మణికంఠ అనే కుర్రవాడు కూర్చోబెట్టి, నా తనకేదో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చాడు అని ఒక చిన్న ఫేస్బుక్లో పెడితే ఆ అబ్బాయికి పెన్షన్ ఆఫీసర్. అంత నీచత్వానికి దిగజారిపోయారు వైసీపీ నాయకులు. ఇది ఒక కేసు అయితే, మిగతా కేసుల్లో మీకు ఎందుకు పెన్షన్ ఆగిపోయిందో, 3,000 దివ్యాంగుల పెన్షన్ ఆఫ్ చేసేశారు. అదనంగా ఇంకా కొంచెం అంటే మీ వాళ్ళు ఏమంటారు, దివ్యాంగులు ఏమడుగుతున్నారంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నువ్వు నీ చేతికి నీకు నిజమైన పెన్షన్, నీకు నిజమైన దివ్యాంగుడి కాదు, చూపించమన్నారు. నడవలేని వాళ్ళని మీకు సర్టిఫికేట్ చూపించమన్నారు, కళ్ళకు కనిపిస్తున్నాడు. ఏదైనా అడిగితే బెదిరిస్తా, ఏదైనా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అక్కడ కూర్చున్న సచివాలయంలో ఉండేవాళ్ళు కానీ లేదంటే గ్రామ వాలంటీర్స్ కానీ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, దివ్యాంగులు కూడా చెప్తా ఉన్నారు ఈ రోజున. అలాగే కౌలు రైతుల సమస్యలు పొద్దున్న మనకి మంగళగిరి రైతులు ఇచ్చారు సిఆర్డిఎస్ పరిధిలో. మార్చి 14 మనం మాట్లాడినప్పుడు ఆ రోజున మా కౌలు పడింది సార్, మళ్ళీ ఈ రోజున 2 కౌలు పడింది. ఆ రోజున మార్చి 14 మీరు మాట్లాడితే, మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ కొంచెం కౌలు పడద్దు అని అందుకని వచ్చాం మాకు. అంటే ఈ ప్రభుత్వం మరి డబ్బులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. ఓకే, మీరు గతంలో మీరు ఆ ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఉంటే, మీరు వైఎస్ఆర్ బీమా పథకం ఇంకో బీమా పథకం పేరు పెట్టుకుంటే పాలసీ పేరు మారుద్ది, కానీ పాలసీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ రోజున మొత్తం బీమా పథకాన్ని అసలు ముందుకు పనిచేయట్లేదు. ఉదాహరణకి బీమా పథకానికి ఎంతమంది వచ్చారండి ఈ రోజున బీమా పథకం, బీమా అందట్లేదు అనేది దాన్ని మీకు వివరిస్తాను. గతంలో 2015-19 3,000 కోట్లు 25 లక్షల కుటుంబాలకి పరిహారం వచ్చింది. 2019-22 వీళ్ళిచ్చిన బీమా దాదాపు 3 సంవత్సరాలకి 65 కోట్లు
3375 మందికే పరిహారం చెల్లించారు ఇప్పుడు దాకా. ఇంకా నూట ఇది ఎంత చెల్లించారు, 145 కోట్లు ప్రీమియం చెల్లించారు. చెల్లించి వాళ్ళు కట్టింది ఈరోజుకి 65 కోట్లు చెల్లించారు. అంటే ఇన్ని లక్షల మంది, దాదాపు 6000 మంది మనం అనుకుంది వాళ్ళు వచ్చింది బీమా ఇవ్వాల్సింది. చాలా వేలాది మంది బీమా ఇవ్వాల్సి వస్తే 3000 మంది పైచిలుకు బీమా ఇవ్వాల్సి వస్తే, ఈరోజుకి వాటిలో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఈరోజుకి. ఇది ఎవరు అడిగేవారు లేరు. వాళ్ళు అందరూ వచ్చి అడిగేది, కనీసం మీరు చెప్పండి మా బాధని చెప్పండి, మీ మీ గళం వినిపి మా గళ మాది మా బాధల్ని మీ గళం ద్వారా వినిపించండి, జనసేన గళం ద్వారా వినిపించండి అని చెప్పి. మరి ఇటు వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు. గతంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేది, ఒక వచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారనుకుందాం. ఇస్తే మధ్యలో మళ్ళీ ఒక దళారిని పెట్టారు. క్యాబినెట్ ఉంది, మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ప్రభుత్వ శాఖ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. గతంలో ఇవేమీ లేకుండా ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేసేవాళ్ళు. ఈ రోజున మళ్ళీ మధ్యవర్తిని పెట్టి దానికి సంబంధించి మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ అవసరం లేని ఒక మధ్యవర్తిని పెట్టి ఆ ఫండ్ ఎటు వెళ్ళిపోతుందో వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు, పరిహారం రావట్లేదు. వాళ్ళు నిజంగా ఒక్కొక్కళ్ళు ఇంటిలో బాధలు చూస్తూ ఉంటే కన్నీళ్ళు కష్టాలు. అన్నారు ఎక్కడ భర్త చనిపోయి, భార్య చనిపోయి, జబ్బులు వచ్చి, ఇలాంటి టైంలో చిన్న ఉపశమనం ఒక జనసేన ద్వారా మా వాళ్ళు ఎవరన్నా చిన్నపాటు జరిగిపోతే మేమే 5 లక్షలు ఇస్తున్నామే, ప్రభుత్వం దగ్గర ఇన్ని 100,000 కోట్లు ఇంత అభివృద్ధి అని చెప్తా ఉన్నారే, కనీసం మీరు ఒక 5 లక్షలు ఇవ్వలేరా? 5 లక్షలు ఇమ్మని చెప్పండి కనీసం, వాళ్ళకి రావాల్సిన పరిహారం.